नमस्ते वेलकम टू टीवी 45। अपरिचितुडु मल्लन्न ऐ सिनिमाल पेरु विंटे मुंदुगा गुर्तोच्चेवि गेटप्स आ तरुवातने अंदुलो हीरोगा नटिंचिन विक्रम गुर्तोस्तारु। गेटप्स अंटे विक्रम, विक्रम अंटे गेटप्स अन्नट्टुगा मारिंदी परिस्थिति। आयन सिनिमा अंटे चालू एदो ओक वेरैटी उंटुंदनि फिक्स अयिपोयारु। अयिते ई मध्य कालंलो आयन सिनिमालु एंदुको बॉक्स आफीस वद्द बोल्ता कोडुतुन्नायि। ईसारि एलागैना हिट कोट्टालन्न कसतो कोब्रागा मुंदुकोच्चाडु। मरि कोब्राथो हिट कोट्टाडा, कंबैक अय्याडा, रिव्यूलो चूद्दां। इक स्टोरीलोकि वेल्ते कोब्रा एप्पुडु काटेस्तुंदो तेलियदु, अलागे परिस्थितुलनु बट्टि ई सर्पं तन चर्मानि मारुस्तू उंटुंदि। सरिग्गा अदे पायिंट तो तेरकेक्किंदि कोब्रा। सिनिमालो विक्रम मैथ्स टीचर गा कनिपिस्ताडु। అతడిది సాధారణమైన లైఫ్, అదే నగరంలో నేరాలు ఎక్కువైపోతాయి, ఎంతగా దర్యాప్తు చేసినా పోలీసులకు ఎలాంటి ఆధారాలు కనిపించవు, గణిత శాస్త్ర టీచర్ అయినా మతికి సిటీలో నేరాలకు సంబంధం ఏంటి అనేది స్టోరీ। పోలీస్ ఆఫీసర్ అస్లాన్ ఆధారాలను, దొరకని కేసులను ఎలా ఛేదించారు అనేది తెలియాలంటే థియేటర్లకు వెళ్లి సినిమాను చూడాల్సిందే। ఇక పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ సినిమాలో విక్రమ్ది వన్ మ్యాన్ షో। మామూలుగానే విక్రమ్ నటనకు వంక పెట్టలేం, ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాలో ఆయన అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు। దాదాపు 10 పాత్రల్లో కనిపించాడు విక్రమ్, ఏ మాత్రం గుర్తుపట్టే విధంగా లేకపోవడం, ఒక గెటప్ కు ఇంకో గెటప్ కు పొంతన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది। నటన పరంగానే కాకుండా డబ్బింగ్ లోనూ సుమారు 6 రకాల వాయిస్లు మార్చాడు। ఇక ఇర్ఫాన్ పటాన్ యాక్టింగ్ ఆకట్టుకుంది। ఇక ముగ్గురు హీరోయిన్ శ్రీనిధి శెట్టి, మీనాక్షి, మృణాలిని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు। శ్రీనిధి శెట్టి తో రొమాన్స్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది। ఇక టెక్నికల్ పరంగా చూస్తే కోబ్రా చిత్రం యూనిక్ కాన్సెప్ట్ తో రూపొందుతోంది। డైరెక్షన్ టెరిఫిక్ గా ఉంది, క్లైమాక్స్, ప్రొడక్షన్ డిజైన్ అద్భుతంగా ఉన్నాయి। ఇక ట్విస్ట్లు టర్నల్ తో సినిమా చాలా అద్భుతంగా ఉంటుంది। విక్రమ్ సినిమా నుంచి అభిమానులు ఏవైతే కోరుకుంటున్నారో అవన్నీ ఈ మూవీలో ఉన్నాయని చెప్పాలి। యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్స్ లాంటి అంశాలతో ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతాయి। రష్యాలో ప్రమాదస్థాయి ప్రతికూల వాతావరణంలో చిత్రీకరించిన యాక్షన్ సీన్లు ఇతర ఎపిసోడ్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ గా ఉన్నాయి। విక్రమ్ పాత్రను చాలా డీప్ గా ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో రన్ టైం గురించి పట్టించుకోక పోవడమే పెద్ద మైనస్ గా మారింది। ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి। సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రొడక్షన్ డిజైన్ వర్క్ బాగుంది। ఇక చివరగా చూస్తే ప్రశాంతంగా సినిమా చూస్తున్న మీ బుర్రకు కాస్త పనిపెట్టే చిత్రం కోబ్రా। కోబ్రాతో విక్రమ్ మరోసారి కంబ్యాక్ అయినట్టే చెప్పాలి। మొత్తం మీద కోబ్రా మూవీ ఒక విజువల్ ట్రీట్, యాక్షన్ థ్రిల్లర్ మూవీ। మరోసారి విక్రమ్ నటన అవతారం చూడాలంటే థియేటర్లోకి వెళ్ళాల్సిందే। ఈ మూవీకి టీవీ 45 ఇస్తున్న రేటింగ్ 2.8। మరి విక్రమ్ నటన మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి।